రెండో దండం రేపు ఇనాగరేషన్ కి చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్ గారు వెళ్తారు कृष्ण इधर से आओ ना कृष्ण एंड हियर इन द डैश वी आर हैविंग आवर सेक्रेटरी विशाखापट्टनम our working president and FNCO IC Sri Sharadam, our sports council secretary Sri K Sridhar Babu gar, our working president Sri Sharadam Sri Shivakumar gar, sir, he will take over from here. President Vishakhapatnam sports council secretary garu Sri Harichandran, member major sports board Meta HOD Sri Ratnashekar garu, traffic manager, CME head हरिकृष्ण गारु सीई हेड ज्ञान सुंदर गारु अलागे मिगता हेचओडी तरफ पात्रिकेय मित्रुनि स्वागत पलुकुतुन्नामु स्पोर्ट्स कंट्रोल बोर्ड विशाखपट्नम पोर्ट स्पोर्ट्स कौंसिल जॉइंट क्रिकेट टूर्नामेंट ऑर्गनाइज चेस्तुन्नामु 39th ऑल इंडिया मेजर पोर्ट क्रिकेट चैंपियनशिप 38th परदीप लो जरिगिंदि 39th విశాఖపట్నం లో జరుగుతుంది రౌండ్ రాబిన్ లీగ్ మెథడాలజీ లో జరుగుతుంది మార్చి 2nd అంటే సోమవారం నుంచి 6వ తారీఖు శుక్రవారం వరకు జరుగుతున్నాయి ఈ టోర్నమెంట్ ఇనాగరేషన్ 2 మార్చి సోమవారం 8:30కి స్టార్ట్ చేస్తున్నామండి ఈ మ్యాచ్ షెడ్యూల్ 3 పూల్స్ కిందగా విభజించామండి ఏబిసి పూల్ ఏ లో ముంబై కలకత్తా కాండ్లా టూటుకోన్ పూల్ బి పరదీప్ జెఎన్పిటి కొచిన్ పూల్ సి విపిటి చెన్నై ఎన్ఎంపిటి ఫస్ట్ మ్యాచ్ రేపు మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుందండి ఇనాగరేషన్ అయినాక విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వర్సెస్ చెన్నై పోర్ట్ ట్రస్ట్ ఈ స్టేడియం లోనే జరుగుతుందండి సేమ్ టైం లోని ముంబై వర్సెస్ కాండ్లా రైల్వే స్టేడియం లో జరుగుతుంది దీనికి ఇండిపెండెంట్ గా బిసిసిఐ తరపున అపాయింట్ చేసిన ఎంపైర్స్ ని నామినేట్ చేశాము థర్డ్ ఎంపైర్ స్కోరర్ కూడా ఇండిపెండెంట్ పర్సన్ నే అపాయింట్ చేస్తున్నామండి దీనికి విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ కూడా మేము తీసుకుంటున్నాం పూల్ ఏ లో ఫస్ట్ ప్లేస్ వాళ్ళు పూల్ బి లో ఫస్ట్ ప్లేస్ పూల్ సి లో ఫస్ట్ ప్లేస్ సెమీ ఫైనల్ కి వెళ్తాయండి మిగతా టీమ్స్ ఎవరైతే హై స్కోర్ 100 బట్టి ఫోర్త్ దొస్తదండి సెమీ ఫైనల్స్ 5th మార్చి ని రెండు సెమీ ఫైనల్స్ ఒకటి పోర్ట్ స్టేడియం లోని రెండోది రైల్వే స్టేడియం లో జరుగుతుందండి ఫైనల్స్ ఫ్రైడే మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేస్తున్నామండి ఈ కే రామన్ రావు ఐఎస్ అలాగే డిప్యూటీ చైర్మన్ గారు పిఎల్ హర్నాద్ గారు ఇనాగరేట్ చేస్తారండి మీరందరూ కూడా 8:15 కల్లా షార్ప్ ఇదే గ్రౌండ్ లో మీరు అసెంబ్లీ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను